నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నందికొండ మున్సిపాలిటీలో తెలంగాణ టూరిజం శాఖ నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్న బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ప్రకృతిని ప్రేమించే పర్యాటకులకు ఈ బోటు ప్రయాణం చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుందని, ఎత్తైన కొండల మధ్య సుమారు 6 గంటల ప్రయాణం చాలా బాగుంటుందని సూచించారు. ఈరోజు నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూరిజం గవర్నమెంట్ చాలా డెవలప్ అయింది. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ చేసింది.